హాయ్ పిల్లలు, వెల్కమ్ టు సండే స్కూల్. సండే స్కూల్ సందడైన స్కూల్ వచ్చేసింది. సండే స్కూల్ అంటే ఫన్ స్కూల్, ఫన్ అంటే జాలీ డేస్, జాలీ అంటే స్టోరీ టైం. మన స్టోరీ టైం స్టార్ట్ అయిపోయింది. మరి బోల్డ్ అని స్టోరీస్ చెప్పేసుకుందామా? మరి స్టోరీ చెప్పడానికి ముందు బైబిల్లో నుండి ఒక వాక్యాన్ని చదువుదాం, సరేనా? ఆ వాక్యానికి తగ్గట్టు ఒక స్టోరీ చెప్పుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి 7:9. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చెయ్యును. ఇప్పుడు ఇంగ్లీష్లో చదువుదాం. ఫ్రమ్ ది హోలీ బైబిల్ ఎకాస్టియస్ 7:9. Don't let your spirit rush to be anger, for anger abides in the heart of fools. Okay, ఇప్పుడు ఒక మంచి కథని మీకు చెప్తాను. కథ చెప్పడానికి ముందు ఒకసారి చదివిన వాక్యాన్ని అర్థం కూడా చెప్తాను, సరేనా? వాక్యం ఏమని బోధిస్తుందంటే, మనము తొందరపడి ఎవరి మీద కూడా కోపపడద్దు. కోపము మూర్ఖుల్లోనే నివాసము చేస్తుందంట. మనం కోపపడితే మనం మూర్ఖులు అనిపించుకుంటామంట. మీకు ఒక స్టోరీ చెప్తాను, సరేనా? అనగనగా ఒక ఊర్లో ఒక బాబు ఉండేవాడు. ఆ బాబుకి చాలా కోపం అన్నమాట. ఎవరు ఏం మాట్లాడినా కోపం, ఎవరేం చెప్పినా కోపం. ఊరికినే మాట మాటికి అందరికీ తిట్టేవాడు. వాళ్ళ నాన్నగారు చాలా చెప్పారు, బాబు నువ్వు అలా కోప్పడకూడదు అని. అయినా వినేవాడా? అయ్యో, అస్సలు ఆ మాట చెప్పినా కోపమే. ఒకరోజు వాళ్ళ నాన్నగారు అన్నారు, బాబు ఈసారి నీ కోపం వచ్చినప్పుడు మన పెరట్లోకి వెళ్ళి, అక్కడ ఫెన్సింగ్ ఉంది కదా, ఆ ఫెన్సింగ్లోకి వెళ్ళి నీవు మేకల్ని దిగగొట్టుమని చెప్పాడనమాట. నీ కోపం వచ్చినప్పుడల్లా ఆ ఫెన్సింగ్కి మేకల్ని దిగగొట్టు అని చెప్పారు. అప్పటి నుండి ఆ బాబుకి ఎవరి మీద కోపం వచ్చినా, ఏ మాటకి కోపం వచ్చినా ఫెన్సింగ్లోకి వెళ్ళి మేకలు దిగ్గొట్టేవాడు అనమాట. రోజులు గడిచే కొద్దీ అలా కోపం పెరుగుతూనే ఉంది. తర్వాత ఆ మేకలు దిగ్గొట్టడం చాలా కష్టం అనిపించింది. బాబోయ్, ఈ మేకలు దిగ్గొట్టడం చాలా కష్టంగా ఉంది, దీనికన్నా నా కోపం తగ్గించుకుంటే మంచిది అనుకుని ఆ రోజు నుండి క్రమంగా తన కోపాన్ని తగ్గించుకున్నాడు. అప్పుడు మేకలు కూడా తక్కువే దిగ్గొట్టాల్సి వచ్చేది. అప్పుడు అనుకున్నాడు, అబ్బా ఎంత బాగుంది, కోపపడకపోతే త్వరగా వెళ్ళి డాడీతో ఈ విషయాన్ని చెప్పాలని త్వర త్వరగా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాడనమాట బాబు, నాకు కోపం తగ్గిపోయింది అని మాట చెప్పడానికి. అప్పుడు వాళ్ళ డాడీ విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, నిజమేనా, నీ కోపం తగ్గిందా, వెరీ గుడ్, అయితే నువ్వు ఎప్పుడైతే నీ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నావో అప్పుడు వెళ్ళి నువ్వు ఫెన్సింగ్లో మేకలు దిగ్గొట్టావు కదా, అవి ఒక్కొక్కటిగా తీసేయమని చెప్పారనమాట ఆ బాబుతో. ఆ బాబు తన కోపం తగ్గినప్పుడల్లా ఒక్కొక్క ఫెన్సింగ్లో నుండి ఒక్కొక్క మేకు తీసేవాడు. అది చాలా కష్టంగా అనిపించేది. ఒక్కొక్కసారి చేతికి దెబ్బలు కూడా తగిలేవి తెలుసా. కొన్నాళ్ళకి ఫెన్సింగ్లో నా మేకలు అన్నీ కూడా వచ్చేసాయి. అంటే బాబు కోపం ఏమైంది? బాబు కోపం తగ్గిపోయింది. అవును, ఆ బాబుకు వచ్చే కోపం అంతా తగ్గిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది. పరుగు పరుగున వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ ఫెన్సింగ్లో నా మేకలన్నీ తీసేశాను, అంటే నాకున్న కోపం అంతా తగ్గిపోయింది. అప్పుడు వాళ్ళ డాడీ అన్నారు, పద వెళ్ళి చూసొద్దాం ఫెన్సింగ్ ఒకసారి అని. వాళ్ళ డాడీన ఆ బాబు ఫెన్సింగ్ చూడడానికి వెళ్ళారు. ఫెన్సింగ్ చూడడానికి వెళ్తే ఫెన్సింగ్లో చాలా రంధ్రాలు అంటే హోల్స్ ఉన్నాయి. బాబు ఇది గమనించావా అంటే, చూడ్ డాడీ, ఒక్క మేక కూడా లేదు, అయితే నాకు చాలా గాయాలయ్యాయి తెలుసా, మేకలు కొడుతున్నప్పుడు గాయాలయ్యాయి, తీసినప్పుడు కూడా గాయాలయ్యాయి, అయితే నాకు హ్యాపీ ఏంటంటే ఒక్క మేక కూడా లేదు, అలాగే నాలో కూడా ఎటువంటి కోపం లేదు డాడీ అని చాలా హ్యాపీగా చెప్పాడు. వాళ్ళ డాడీ ఆ బాబుతో ఇలా అడిగారు, మేకలు దిక్కొట్టేటప్పుడు బాధ కలిగిందా అని. అవును డాడీ, చాలా బాధ కలిగింది. మరి నిజమే, నువ్వు కోపపడి గట్టిగా అరిచావంటే అది నీకే నష్టము. ఎవరు కోపము వారికి శత్రువు అంటారు, అందుకే మనం కోప్పడకూడదు. రెండో ప్రశ్న, మరి నువ్వు ఆ మేకులు తీసినప్పుడు నీకు బాధ కలిగిందా? అవును డాడీ, చాలా బాధ కలిగింది, కష్టంగా తీశాను అని జవాబిచ్చాడు. వాళ్ళ డాడీ అన్నారు, ఎదుటి వాళ్ళ మీద మనం కోపపడతాం కానీ తిరిగి
ఆ రిలేషన్షిప్ని కలపాలన్నా చాలా కష్టం. అలాగే చూసావా, అందుకే ఎప్పుడు మనం ఎవరి మీద కోప్పడకూడదు. ఇంకొక విషయం చూడు బాబు, నువ్వు మేకలు తీసేసానన్నావు కానీ అక్కడ ఇంకా రంధ్రాలు ఉన్నాయి కదా. అలాగనే నువ్వు కోపంలో ఎవరికైనా ఏమైనా అన్నావనుకో, అది వాళ్ళు చాలా బాధ కలిగిస్తుంది. ఇద్దరు మీరిద్దరు ఫ్రెండ్స్ అయిపోవచ్చు, రిలేషన్స్ కలిసిపోవచ్చు, కానీ ఆ గుర్తులు అలాగుండిపోతాయి. ఇక్కడ చూడు, నువ్వు మేకులు కొట్టి తిరిగి మేకులు తీసావు కానీ ఆ గుర్తులు ఉండిపోయాయి కదా. అలాగనే నువ్వు కోపంలో అన్న మాటలు, నువ్వు కోపంలో తిట్టిన తిట్టులు, నువ్వు కోపంలో కొట్టినవి అవన్నీ కూడా ఎప్పుడు గుర్తుగా ఉండిపోతాయి. అందుకే మనం ఎప్పుడు ఎవరిని కూడా కోపగించుకోకూడదు, ఎవరితో కూడా గొడవ పెట్టకూడదు. సరేనా బాబు, ఇంకెప్పుడు ఎవరి మీద కోపపడద్దు అని వాళ్ళ డాడీ చెప్తే, అప్పుడు బాబు సరే డాడీ సారీ, ఇంకెప్పుడు ఎవరి మీద నేను కోపపడను అని చెప్పారు. చూసారా పిల్లలు, మరి మీరు కూడా మమ్మీ డాడీ ఇంట్లో చదువుకోండి అని చెప్పినప్పుడు కోపపడుతున్నారు కదూ, కోపంలో చాలా మాటలు అంటారు కదా. అలాగే పేరెంట్స్ కూడా ఇంట్లో కోప్పడుతుంటారు, అన్నయ్య అక్క వారితో కూడా చెప్పండి కోపము వద్దు. ఎందుకంటే వాక్యం ఒకసారి చెప్పుకుందామా, ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖ నివాసము చెయ్యును. ఎవరైతే కోప్పడతారో వారు బుద్ధిహీనులుగాను మూర్ఖులుగా ఎంచబడతారు. మనము బుద్ధిహీనులము కాము మూర్ఖులము కాము కదా, దేవుని బిడ్డలము, అందుకే కోపపడద్దు. మరొక చిన్న ప్రార్థన చేసుకుందామా. సరే మరి అందరు కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా మంచి తండ్రి యేసయ్య, మీకు వందనాలు. యేసయ్య మంచి కథను మీరు మాకు చెప్పారు, మంచి మాటలు నేర్పించారు, మీకు వందనాలు. ఇంకెప్పుడు కూడా మా మమ్మీ డాడీ మీద, మా కన్న పెద్దవాళ్ళ మీద, ఎవరి మీద కోప్పడం, మేము ఎవ్వరం కూడా ఇంట్లో ఒకరి మీద ఒకరు కోప్పడకుండా మా హృదయాలను యేసయ్య మీరే కావలి కాయండి. మాకు మంచి గుణములు దయచేయండి, ప్రేమించే హృదయాన్ని దయచేయండి. అలాగే యేసయ్య కరోనా నుండి మమ్మల్ని అందరినీ కూడా రక్షించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, నెక్స్ట్ సండే మళ్ళీ ఒక కొత్త స్టోరీ, ఒక కొత్త వాక్యాన్ని నేర్చేసుకుందాం. మరి అప్పటి వరకు లవ్ ఆల్. ఓకే మరి బాయ్ బాయ్, థ్యాంక్ యూ. Love you all and God bless you. Thanks for watching. Please like, share and subscribe.